వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రస్తుతం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కు సంబంధించిన జనరల్ తెలుగు ఏ అంశం నుంచి మూడవ పాఠ్యభాగం అలరాస పుట్టిల్లు ఏ పాఠం నుంచి రెండవ ప్రశ్న అలరాస పుట్టిల్లు పాఠంలోని సత్యవతి చెంగల్వరాయుల ప్రేమ వృత్తాంతంని వివరించండి అన్న వ్యాసరూప సమాధాన ప్రశ్నకు జవాబుని తెలుసుకోబోతున్నాం. డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన మొత్తం నోట్సు ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో నేను పొందుపరుస్తున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలుగు చూడండి. అందులో మొత్తం మన నోట్స్ మొత్తం పాఠ్యాంశాలు నోట్స్ అన్నీ కూడా అక్కడ మీకు ఒకే చోట లభిస్తాయి. సరే, ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదాం. అలరాస పుట్టిల్లు పాఠంలోని సత్యవతి చెంగల్వరాయుల ప్రేమ వృత్తాంతంని వివరించండి. దీనికంటే ముందు ఒక ప్రశ్న నేను అందించడం జరిగింది. ఇది రెండవ ప్రశ్న. చెప్పాం కదా, ఇంతకుముందు ప్రీవియస్ కంటెంట్ కావాలి అనుకున్నవారు, అలాగే దీని తదుపరి కంటెంట్ కూడా కావాలి అనుకున్నవారు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇక్కడ అంటే ప్లేలిస్ట్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ జనరల్ తెలుగు అన్న ఈ ఫైల్ని మీరు ఓపెన్ చేసినట్లయితే అందులో మొత్తం అన్ని వీడియోలు కూడా మీకు లభిస్తాయి. వారానికి ఒకటి లేదా రెండు వీడియోలు నేను మీకు అందిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానాన్ని చూద్దాం. అలరాస పుట్టిల్లు పాఠంలోని సత్యవతి చెంగల్వరాయుల ప్రేమ వృత్తాంతంని వివరించండి. జవాబు, అలరాస పుట్టిల్లు కథానిక ప్రక్రియకు చెందిన పాఠ్యభాగం. మొదట ఒక నాలుగు లైన్లు మొదటి ప్రశ్నకు జవాబులాగి ఉంటాయి, తర్వాత క్రమంగా జవాబు కాస్త మారుతుంది. ముందుకు పదండి. అలరాస పుట్టిల్లు కథానిక ప్రక్రియకి చెందిన పాఠ్యభాగం. శ్రీమతి కళ్యాణ సుందరి జగన్నాథ్ గారు రచించిన అలరాస పుట్టిల్లు కథా సంకలనం నుండి ఈ పాఠం గ్రహింపబడినది. అలరాస పుట్టిల్లు కథ ఒకనాటి జమీందారుల కాలంలో జరిగిన కథ. జమీందారులు తమ ఇంటి ఆడవారిని ఎలా పెంచుతారో తెలిపే కథ అలరాస పుట్టిల్లు. ధనవంతుల కుటుంబాల్లో ఆచార వ్యవహారాలకు, సంప్రదాయాలకు, పరువు ప్రతిష్టలకు ఇచ్చినంత విలువ స్త్రీలకు గాని వారి ప్రేమకు గాని ఎవ్వరు అని నిరూపించే కథ అలరాస పుట్టిల్లు. ధనవంతులు తమ స్థాయి కన్నా తక్కువ వారిని ప్రేమించినా వివాహం చెయ్యరని, వాటి పర్యవసానాలు కూడా తీవ్రంగా ఉంటాయని తెలిపే కథ అలరాస పుట్టిల్లు. ఇది ఒక విఫలమైన ప్రేమ కథ. ఈ కథలో నాయకుడు చెంగల్వరాయుడు కాగా నాయిక సత్యవతి. ఆ గ్రామంలో మునసబు ఆ ఊరి పెద్ద. మునసబు గారి పెద్ద కుమారుడు సుబ్బారాయుడు. మునసబుకు మరికొంతమంది కుమారులు, సత్యవతి అనే కుమార్తె కూడా ఉన్నారు. ఈ ప్రశ్నకి సమాధానాలు రాయాలి అన్నప్పుడు ఈ కథలోని పాత్రలు, వారి రిలేషన్స్ కూడా చాలా చక్కగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే రాయలేరు. ఆ గ్రామంలో మునసబు ఆ ఊరి పెద్ద. ఆ ఊరి పెద్ద ఎవరండి? మునసబు గారు. ఆ మునసబు గారి పెద్ద కుమారుడు ఎవరు? సుబ్బారాయుడు.
మునసబుకు మరికొంతమంది కుమారులు కూడా ఉన్నారు. అలాగే ఆ మునసబుకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు సత్యవతి. సో సుబ్బారాయుడికి సత్యవతి చెల్లెలు అవుతుంది. మునసబు గారికి దూరపు బంధువు వీరయ్య. మునసబు గారు ఆశ్రయం ఇవ్వటం వల్ల ఆ ఇంట్లోనే వీరయ్య ఉండేవాడు. చూడండి, ఇక్కడ వీరయ్య గారికి ఒక కుమార్తె ఉండేది. వీరయ్య గారి కుమార్తె అక్కమ్మ. అక్కమ్మకి ఒక తల్లి కూడా ఉండేది. తల్లి లేని లోటు తెలియకుండా అక్కమ్మ తల్లి సత్యవతిని చిన్నప్పుడు పాలిచ్చి పెంచింది. ఎందుకంటే సత్యవతి కన్న తల్లి లేదు కనుక. అక్కమ్మ సత్యవతులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా పెరుగుతూ వచ్చారు. దాపరికాలు లేని స్నేహం వారిది. ఇక్కడ వరకు ఇంతకు ముందు ప్రశ్నలో మనం రాసుకున్న జవాబే ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి ఆన్సర్ మారుతూ పోతుంది. సుబ్బారాయుడు తండ్రి నుంచి అధికారంతో పాటు అతని వంశ ప్రతిష్టను, ఆచార వ్యవహారాలను, దర్పంని, అహంకారాన్ని వారసత్వంగా తీసుకున్నాడు. పొరుగూరుకు చెందిన చెంగల్వరాయుడు తండ్రి మరణించి మునసబు దగ్గరకు రాగా సుబ్బారాయుడు అతడిని చేరదీశాడు. చెంగల్వరాయుడు యొక్క నిజాయితీ మునసబుని దగ్గరకు చేరదీసింది. చెంగల్వరాయుడి ఇంటి పేరు ఇనగంటివారు. ఒకప్పుడు బాగా బతికినవారే, పెద్ద భూస్వాములు. కానీ నేడు వారికి వారి ఊరిలో పొలం కూడా లేకుండా పోయింది. కౌలుకి కొంత పొలం తీసుకుని వ్యవసాయం చేస్తూ బ్రతుకుతున్నారు. ఒకరోజు చెంగల్వరాయుడు చెరువు గట్టున కూలిపోతాడు. చెట్టు మీద ఉన్న అతని తండ్రి చెంగల్వరాయుడు కూలిపోవటను చూసి గాబరాగా చెట్టు మీద నుంచి దూకుతూ ఉంటే ఎండిన కొమ్మ చేతికి చీరుకుపోయి గాయమయ్యింది. తను చనిపోతాడు. చెంగల్వరాయుని తండ్రి దహన సంస్కారాలకై అవసరమైన డబ్బు కోసం చెంగల్వరాయుడిని తీసుకుని కొంతమంది మునసబు దగ్గరికి వెళ్ళారు. చెంగల్వరాయుడు అప్పుడే సత్యవతిని చూశాడు. అప్పుడు సత్యవతి వయస్సు 8 ఏళ్ళు. చెంగల్వరాయుని పూర్వపరాలను పరిశీలించిన ఆ ఊరి మునసబు గారు అతడిని ఇంట్లోనే ఉండమన్నారు. కొద్ది కాలంలోనే చెంగల్వరాయుడు మునసబు గారికి కుడిభుజం అయ్యాడు. చెంగల్వరాయుడిని చూస్తే సత్యవతికి కన్న తల్లి తిరిగి వచ్చినట్టు ఉండేది. బయటకు వెళ్ళినా పొలంకు వెళ్ళినా ఏదో ఒకటి తెచ్చి ఇచ్చేవాడు చెంగల్వరాయుడు. సత్యవతికి జ్వరం వస్తే ఒంటికి మంచిది అని గుమ్మపాలు తెచ్చి ఇచ్చేవాడు. కాలక్రమంలో పెరిగి పెద్దవారు అయ్యారు సత్యవతి చెంగల్వరాయుళ్ళు. సత్యవతికి చెంగల్వరాయుని మాట వినబడితే దేవగానం వినిపించినట్టు ఉండేది. అతడు ఎదుట పడితే ఆమె ముఖంలో రంగులు విరిసేవి. చెంగల్వరాయుడు సత్యవతికి మల్లెలు తెచ్చి ఇచ్చేవాడు. అయితే అక్కడ పాములుంటాయని, పువ్వుల కోసం వెళ్ళవద్దు అని ఆమె వారించేది. అలాగే మరొక రోజు ఒక చిలుకను తెచ్చి సత్యవతికి ఇస్తాడు చెంగల్వరాయుడు. చెంగల్వరాయుడు
పట్నం పోయినప్పుడల్లా ఆమె అతనికి అమ్మవారి కుంకుమ బొట్టు పెట్టేది. చెంగలవరాయుడు ఒకరోజు సత్యవతికి చిలుక పంజరంని తెచ్చి ఇచ్చాడు. ఇలా రోజులు గడిచే కొలది మరి కాస్త పెద్దవారు అయ్యారు. ఒకరోజు చెంగలవరాయుడు సత్యవతిని ఇలా అడుగుతున్నాడు, నువ్వు ముత్యాలు రత్నాలలో పుట్టావు, మరి నేను పేదవాడిని, నేనంటే ఎందుకు ఇలా ఇష్టపడుతున్నావు అని సత్యవతిని అడిగాడు. నువ్వే నాకు బంగారం అంది సత్యవతి తిరిగి బదులిస్తూ. ఇక సత్యవతి మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న చెంగలవరాయుడు డబ్బు సంపాదించి తన పినతండ్రితో సత్యవతి కోసం అడిగిస్తానని అన్నాడు చెంగలవరాయుడు. అంటే ప్రస్తుతం తను పేదవాడు కాబట్టి సత్యవతినిచ్చి వివాహం చెయ్యరు, అందుగురించి నేను ముందుగా డబ్బు సంపాదన అన్న పనిలో బిజీ అవుతాను, తర్వాత కొంత డబ్బు సంపాదించి ఒక స్థాయి పెంచుకున్న తర్వాత మా పినతండ్రితో మాట్లాడి నీకోసం నేను మా పినతండ్రితో అడిగిస్తాను, మీ ఇంట్లో అడిగిస్తాను అని చెంగలవరాయుడు సత్యవతితో అన్నాడు. ఇలా చెంగలవరాయుడు సత్యవతిల ప్రేమ కొనసాగుతూ ఉంటే సుబ్బారాయుడు భార్య వారి చనువును కనిపెట్టి భర్తను వారించింది. చెంగలవరాయుడు నమ్మకస్తుడు అయినప్పటికీ ఈ వ్యవహారం బయటకు పొక్కితే పరువు పోతుందని భావించిన సుబ్బారాయుడు అతడిని ఇంటి నుండి వెళ్ళగొడతాడు. చెంగలవరాయుడు పొద్దు ఎక్కక ముందే వెళ్ళిపోతూ ఉంటే సత్యవతి అతనితో కొంత దూరం వెళుతుంది. అతని ఉత్తరీయాన్ని తీసుకొని ఏడుస్తూ కూలబడింది. తెల్లారిన తర్వాత సత్యవతిని వెతుక్కుంటూ వెళ్ళిన అక్కమ్మ సత్యవతికి అపకీర్తి రాకూడదు అని భావించి ఉత్తరీయమును దాచిపెట్టింది. మట్టిలో చెంగలవరాయుని పాదముద్రలు, ప్రక్కనే ఉన్న సత్యవతి పాదముద్రను చెరిపివేసి సత్యవతిని ఇంటికి తీసుకువెళ్ళింది. డబ్బు సంపాదించేందుకు చెంగలవరాయుడు రంగూన్కు వెళతాడు. అయితే ఆ వేసవి కాలంలోనే సత్యవతిని వేరే అబ్బాయితో వివాహం జరిపించి అత్తవారింటికి పంపించి వేస్తారు. మనసులో ఉన్న చెంగలవరాయుడిని మర్చిపోలేక, మనువాడిన వాడితో కాపురం చెయ్యలేక పక్షం తిరగక ముందే సత్యవతి పుట్టింటికి తిరిగి వచ్చేస్తుంది. కాగా అక్కమ్మ, వీరయ్య ఈ ఇరువురు ఆమెను నచ్చజెప్పి అత్తవారింట్లో విడిచి వస్తారు. మరో వారానికి సత్యవతికి దయ్యం పట్టింది అని పుకార్లు వ్యాపించడంతో ఆమెను ఇంటికి తీసుకువచ్చి భూతవైద్యం చేయిస్తారు. చెంగలవరాయుడు డబ్బు సంపాదించి వస్తాడని సత్యవతి ఎదురు చూస్తూ కాలంని గడుపుతూ ఉండగా వచ్చినా, అంటే చెంగలవరాయుడు వచ్చినా లాభం లేదు, నీకు వేరొకరితో వివాహం జరిగింది కదా, ఇక నువ్వు అతనిని మర్చిపోయి మనువాడిన వాడితోనే సంసారం చెయ్యటం ఉత్తమం అని అక్కమ్మ నచ్చ చెబుతూ ఉంటే సత్యవతి వెక్కి వెక్కి దుఃఖిస్తుంది. మనసు నిండా చెంగలవరాయుడునే నింపుకున్న సత్యవతి అత్తవారి ఇంటి నుంచి రెండవసారి పారిపోయి పుట్టింటికి వచ్చేస్తుంది. ఇది సహించని సుబ్బారాయుడు వచ్చిన దారినే నడు
అంటూ ఆ రాత్రే ఆమెను తీసుకుని బయలుదేరుతాడు. ఆ రాత్రి సత్యవతిని సుబ్బారాయుడు బలవంతంగా బల్ల కొట్టు మీద ఎక్కించి నిండుగా పొంగి ప్రవహిస్తున్న గోసలేరులో నెట్టేశాడు. ప్రేమించిన చెంగల్వరాయుడిని మర్చిపోలేక, మనువాడిన భర్తతో కాపురం చెయ్యలేక సత్యవతి మానసికంగా పొంగిపోయింది. సుబ్బారాయుడి పరువుకు ఆమె బలైపోయింది. ప్రేమ కోసం సత్యవతి తన దేహాన్ని వదులుకోగా, ప్రేమను బ్రతికించుకోవటం కోసం రంగూన్ వెళ్ళిన చెంగల్వరాయుడు అక్కడే తీవ్ర జ్వరంతో కన్నుమూశాడు. ఈ విధంగా సత్యవతి చెంగల్వరాయుల ప్రేమ కథ ఇలా విషాదాంతంగా ముగిసింది. ఇది చూడండి, ఈ విధంగా చెంగల్వరాయుడు సత్యవతి ప్రేమ వృత్తాంతం మీద ప్రశ్న ఎలా అడిగినా కూడా జవాబు ఇదే రాస్తారు. ఏ విధంగా అడిగినా కూడా ప్రేమ వృత్తాంతం అన్నప్పటికీ జవాబు ఇలాగే రాయాల్సి ఉంటుంది. ఇది అయితే ఇక్కడ ఈ ప్రశ్నను మీరు చూశారు కదా, చదివారు కదా, తెలుసుకున్నారు కదా దీనికి జవాబు. ఇక్కడ డిగ్రీ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకి ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాను. అంటే ఇవి నా సొంత మాటలు, ఈ నోట్స్తో సంబంధం లేనివి. ముఖ్యంగా డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు, ఇక్కడ మనం బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు కొంతమంది అబ్బాయిలతో మనకి స్నేహం అనేది పెరుగుతుంది. కొంతమందిని అంటే వారితో స్నేహం చేసిన తర్వాత జీవితాంతం వారు మన వెంట ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలా అనిపించడం మన మనస్సుకి, అంటే ఇది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనస్సుకి ఇలా అనిపించవచ్చు. ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలా మనకి అనిపిస్తుంది. అయితే ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద మనకు మనసు పెరుగుతున్నప్పుడు దాన్ని ప్రారంభంలోనే మనం అదుపులో పెట్టుకుంటే ఎలాంటి సమస్యలు రావు. ఎందు గురించి అంటే ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిని నేను వివాహం చేసుకుంటాను అంటే మా ఇంట్లో ఉన్న పెద్దలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అన్న విషయాలు ముందుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందు గురించి అంటే పెద్దలకి పరువు ముఖ్యం, వారికి పిల్లల మీద ఒక ఆశలు, కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయి. మిమ్మల్ని పెద్ద పెద్ద చదువులు చదివిపిస్తున్నారు అంటే వారికి ఏదో ఒక టార్గెట్ అనేది ఉంటుంది. మీ బంగారు భవిష్యత్తు కోసం ఇంట్లో ఉన్న పెద్దలు ఏవేవో కలలు అంటూ ఉంటారు. కాబట్టి వారి కలలకు వ్యతిరేకంగా, వారి ఆశలకు వ్యతిరేకంగా మీరు వెళ్ళినప్పుడు, ఇంట్లో ఒకసారి నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు వారు అంత తొందరగా మీ ప్రేమని ఒప్పుకోలేరు. ఇలా సత్యవతి చెంగల్వరాయుల వలె మీరు ప్రేమించి బ్రతుకులని విషాదాంతం చేసుకునే బదులు డిగ్రీలో ఉన్నప్పుడు మన యొక్క టార్గెట్టు, మన యొక్క కలలు అన్నీ కూడా పూర్తిగా చదువు మీద లగ్నం చేసి భవిష్యత్తుకి ఒక మంచి చక్కటి మార్గంని ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. ఒకవేళ డిగ్రీలో ఉంటుండగా ఎవరినైనా ఒక అబ్బాయిని ఇష్టపడితే గనక ఆ ఇష్టంని ఇష్టంలాగానే ఉంచండి, ప్రేమ వరకు తీసుకెళ్ళిపోవద్దు. ఎందుగురించి అంటే ఇది ప్రారంభంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవడానికి మన మనస్సు అంగీకరిస్తుంది, నిండా మునిగిపోయిన తర్వాత మన మనస్సు అంగీకరించదు. కాబట్టి మనం కళాశాలకు వచ్చేది చదువుకొని మంచి మంచి స్థానాల్లో స్థిరపడేందుకు అన్న విషయంని గుర్తుపెట్టుకోండి. ప్రేమ, పెళ్ళి ఇవన్నీ కూడా జీవితంలో భాగమే కానీ ఇవి సెకండరీ. మన జీవితంలో స్థిరపడిన తర్వాతే ఇవి ఈ విషయం గుర్తుంచుకుంటే చాలు. సరే, మరొక వీడియోలో
మరో ప్రశ్నతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. స్వస్తి.